హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో రాబోతున్నటువంటి ఒక కొత్త నోటిఫికేషన్, అది నోటిఫికేషన్ ఉద్యోగం పేరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, అంటే కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 అనేటువంటి ఉద్యోగం. ఇట్లాంటి పరీక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2007లో ఒకసారి పరీక్ష జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గత 2 సంవత్సరాల క్రితం అంటే 2021లో ఇలాంటి పోస్టులను ఫిల్అప్ చేయడం జరిగింది. ఇలాంటి పోస్టులు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, ఈఓ గ్రేడ్ 3 అనేటువంటి పోస్టులు తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలను నిర్వహించేటువంటి కార్యనిర్వహణ అధికారి పోస్టులు. ప్రస్తుతము 190 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రభుత్వము ఐడెంటిఫై చేసినటువంటి వేకెన్సీస్ 190. ఇవన్నీ కూడా మనకు గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్లో జూలై 2022లో రిలీజ్ చేసినటువంటి క్యాబినెట్ రిజల్యూషన్ మీరు గమనించినట్టయితే వాటిలో ఈ పోస్టులు అప్రూవల్ అయి ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది, తప్పనిసరిగా వీటిని ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 16,000 దేవాలయాలకు సంబంధించి ఈ పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు. ఒక్కొక్క కార్యనిర్వహణాధికారి క్రింద ఒక పెద్ద దేవాలయము, ఒక 5-6 చిన్న దేవాలయాలు అతని యొక్క అజమాయిషిలో ఉంటాయి. ఆ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ, అదేవిధంగా ఎగ్జామినేషన్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ నోటిఫికేషన్ అయినా సిలబస్ అయినా ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, విషయాలన్నీ కూడా నేను అడ్వాన్స్గా మీకు ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ వివరాలన్నీ కూడా గతంలో జరిగినటువంటి 2 పరీక్షల ఆధారంగా చెప్తున్నటువంటి విషయాలు మాత్రమే, ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మరి ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనేటువంటివి హిందూ టెంపుల్స్, హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి కార్యనిర్వహణ అధికారి పోస్టులు కాబట్టి వీటి యొక్క క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ ఉన్న వారికైనా అర్హత ఉంటుంది. కాకపోతే హిందూ రిలీజియన్ని ప్రాక్టీస్ చేస్తుండే అంటే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులే. 1987 ఎండోమెంట్ అండ్ చారిటబుల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే హిందూ మతాన్ని అవలంబిస్తున్నారో వారు మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగాన్ని సాధించడానికి అర్హత ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బేసిక్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి తెలుసుకుందాము. పేపరు యొక్క స్కీమ్, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో అయితే పేపర్ 1 పేపర్ 2 మోడల్లో ఉంది. ఇట్లాంటివి ఎగ్జామినేషన్స్ మనకి మిలిటరీలో కూడా ఇట్లాంటి టెంపుల్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని యొక్క సిలబస్. అదేవిధంగా తమిళనాడులో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు వాటి యొక్క సిలబస్, ఏపీలో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు వాటి అన్నిటి సిలబస్ కూడా చాలా వరకు కామన్గా ఉంది. అందువల్ల మనం కూడా ఇదే విధంగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సాధారణంగా 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జెండర్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులు, 150 నిమిషాలు. అందులో దాదాపు 12 టాపిక్స్ ఉంటాయి. మీకు తెలుసు, తెలంగాణ జియోగ్రఫీ చదువుకోవాలి, హిస్టరీ చదువుకోవాలి, మూమెంట్ చదువుకోవాలి, తెలంగాణ ఎకానమీ చదువుకోవాలి, తెలంగాణ పాలసీస్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఇట్లాంటి టాపిక్స్ 12 ఉంటాయి. వీటన్నింటి మనం జెండర్ స్టడీస్ అంటాం. ఇవన్నీ కామన్ జెండర్ స్టడీస్. ఇది జెండర్ స్టడీస్ పేపర్ 1. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేపర్ 2, ఇది హిందూ ఫిలాసఫీ అయితే టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అనేటువంటిది టెంపుల్ సిస్టమ్, దేవాదాయాల వ్యవస్థ గురించినటువంటి సబ్జెక్ట్. ఇది పూర్తి సబ్జెక్ట్. ఇది మనకి డిగ్రీ ప్లస్ పీజీ స్థాయిలో చదువుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది కాబట్టి మనకు ప్రశ్నలు డిగ్రీ ప్లస్ పీజీ స్థాయిలో అంటే ఆనర్స్ స్థాయిలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 12 చాప్టర్లు ఉన్నాయి. ఈ 12 చాప్టర్లకు సంబంధించి పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్లో జూలై 2021లో నోటిఫికేషన్ వచ్చింది. అట్లా వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అన్నటువంటి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసింది. నేను ఒక్కరిని మొట్టమొదటిసారిగా స్టార్ చేశాను. వీటికి సంబంధించిన టోటల్ వీడియోస్ టీచ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 160-170 పైన వీడియోస్ నేను రూపొందించినాను. అదేవిధంగా దాదాపు ఒక 1500కు పైన పేజీలటువంటి నోట్స్ను కూడా ప్రతి చాప్టర్కి నేను క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 1500కు పైన క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేసినాను.
అక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ అని రెండు దశలుగా జరిగింది ఎగ్జామ్. మనకు మాత్రం ఒకటే పరీక్ష ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా నాకు సంబంధించిన విద్యార్థులు 12 మందికి పైగా ఆ పరీక్షలో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ యొక్క మోడల్ మనం గమనించినట్టయితే ఇందులో ఉన్నటువంటి 12 చాప్టర్లు చాలా ఇంపార్టెంట్. బ్రీఫ్గా మీకు ఆ చాప్టర్ల పేర్లు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క చాప్టరు ఆ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ వాటిని మనము ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలనేటువంటిది మీకు నేను తెలియజేస్తాను. 12 చాప్టర్ల పేర్లు ఒకసారి చూడండి. మొట్టమొదటి చాప్టర్ రామాయణం. రామాయణానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. ఈ రామాయణాన్ని పూర్తిగా ఒక 56 వీడియోలో నేను వివరించడం జరిగింది. ఒక 200 పేజీల నోట్స్ ప్రొవైడ్ చేసినాను. రెండవ చాప్టర్ మహాభారతము. మహాభారతం మొత్తాన్ని 58 వీడియోలో టీచ్ చేసినాను. దాదాపుగా దీనికి కూడా ఒక 200 పైన పేజీల నోట్స్ ప్రొవైడ్ చేసినాను. మూడవ చాప్టర్ భాగవతము. దీన్ని 54 వీడియోలో టీచ్ చేయడం జరిగింది. దీనికి కూడా దాదాపు 200 పైన పేజీల నోట్స్ ప్రొవైడ్ చేసినాను. టెక్స్ట్ కూడా ప్రొవైడ్ చేసినాను. నాలుగవది హిందూ పురాణాలు. ఇది చాలా డెప్త్గా ఉంటుంది. 18 అష్టాదశ పురాణాలు చదవాలి. 49 వీడియోలలో 18 పురాణాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక 200 పైన పేజీల నోట్స్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాప్టర్ 5 హిందూ దేవాలయ ఆగమాలు. ఆగమాలకు సంబంధించి కూడా దాదాపుగా ఒక 51 వీడియోలో టీచ్ చేసినాను. 100 పైన పేజీల నోట్స్ ప్రొవైడ్ చేసినాను. టెస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత చాప్టర్ 7 వేద సంస్కృతి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది 30కి పైన వీడియోలు క్రియేట్ చేసినాను. దాదాపుగా 150 పైన పేజీల నోట్స్ ఇచ్చినాను. టెస్ట్ ప్రొవైడ్ చేసినాను. అదేవిధంగా చాప్టర్ 8 హిందూ దర్శనములు శాఖలు. ఇది కూడా ముఖ్యమైనది. 17 వీడియోలు టీచ్ చేసినాను. 100 పైన పేజీల నోట్స్ ఇచ్చినాను. టెస్ట్ కూడా ప్రొవైడ్ చేసినాను. చాప్టర్ 9 హిందూ సమాజము మరియు కుటుంబ నిర్మాణము. ఇది కొంచెం చిన్న చాప్టర్. 8 వీడియోస్ ఉన్నాయి. నోట్స్ ఉంది. టెస్టులు ఉన్నాయి. అదేవిధంగా దేవాలయ ఆదాయ వనరుల నిధుల కేటాయింపు 3 అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించిన ఇవన్నీ కూడా 3 వీడియోలు క్రియేట్ చేసినాను. నోట్స్ ఇచ్చినాను. టెస్టులు ఉన్నాయి. తర్వాత చాప్టర్ 11 కార్యనిర్వహణాధికారి యొక్క విధులు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగంలో వెళ్ళిన తర్వాత ఏమేమి పనులు చేయాలనేటువంటిది ఒక 3 వీడియోలు టీచ్ చేసినాను. నోట్స్ టెస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చాప్టర్ 12 భూముల రికార్డులు. 6 దేవాలయాలకు సంబంధించి అంటే దేవాలయాలకు సంబంధించి కొన్ని 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. తెలంగాణలో 16,000 దేవాలయాలకు 125,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములను కాపాడటము, కౌలుకు ఇవ్వటము, ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా దాదాపు ఒక 6 వీడియోలో టీచ్ చేశాను. నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో టోటల్ డీటెయిల్డ్ కోర్స్ అనేటువంటిది రెడీగా ఉంది. దాదాపుగా ఒక 300-400 పైన వీడియోలు ఉన్నాయి. దాదాపు చెప్పాలంటే ఒక 400 వీడియోల్లో నేను టీచ్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక్కొక్క వీడియో 15-20 నిమిషాల టైం తీసుకున్న 120-130 గంటల వీడియోలు ఉన్నాయి. తర్వాత ఒక 2000 పేజీల వరకు నోట్స్ ఉంది. ఒక 3000 వరకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చాలా డెప్త్ సబ్జెక్టు. ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక 2 నెలలు 3 నెలలు సమయం ఇస్తారు. ఆ 2 నెలలు 3 నెలల సమయంలో మీరు జనరల్ స్టడీస్ చదవాలి, పేపర్ 2 చదవాలి. పేపర్ 2 అందరికీ కొత్తది. కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారో వారు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తక్కువలో తక్కువ రోజులో ఒక 3 గంటలు 3 అవర్స్ మీరు 4 అవర్స్ కేటాయిస్తే ఇంకా మంచిదే. 3 అవర్స్ కనుక కేటాయిస్తే ఈ సిలబస్ మొత్తం వీడియోస్ అన్ని చూసి నోట్స్ రాసుకోవడము, మళ్ళీ నోట్స్ చదివి అర్థం చేసుకుని షార్ట్ నోట్స్ రాసుకోవడము, టెస్టులన్నీ ప్రాక్టీస్ చేయడానికి తక్కువలో తక్కువ 3 మంత్స్ టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, 3 మంత్స్ డైలీ 3 or 4 అవర్స్ కేటాయిస్తే. మీరు ఇంకా ఎక్కువ కేటాయిస్తే ఒక 2 నెలల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మరి జిఎస్ కూడా ఉంటుంది. ఈ జిఎస్ కూడా 3 hours or 4 hours కేటాయించుకోవాలి. అంటే దానికి కూడా ఒక 3 మంత్స్ టైం పడుతుంది. అంటే ఇప్పటి నుంచే మీరు రోజు ఉదయం ఒక 3-4 గంటలు, సాయంత్రం ఒక 3-4 గంటలు కనుక కేటాయిస్తే 3 నెలల సమయంలో పేపర్ 1 కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర పేపర్ 1 కూడా కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి కోర్సెస్. పేపర్ 2 మాత్రం మొత్తం నేనే చెప్పిన. పేపర్ 2 కూడా కంప్లీట్ కోర్స్ ఉంది. మీరు స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా, పోస్టులను చూసి ఇవన్నీ మీరు ఆలోచించొద్దు. సిలబస్ని మీరు అర్థం చేసుకొని కంప్లీట్ చేయడానికి 3 నెలల సమయం పడుతుంది. ఇంకొక 1 నెల సమయం టోటల్ రివిజన్ చేయడానికి పడుతుంది. అంటే 4 నెలల సమయం పడుతుంది. అంటే మీకు ఇంకా వారం 10 రోజుల జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటికీ కూడా అందులో నోటిఫికేషన్ కనుక వచ్చినట్టయితే, ఇప్పుడు జూలైలో లేదా ఆగస్టులో నోటిఫికేషన్ వస్తే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లోనే పరీక్ష ఉంటుంది. 2 నెలల నుంచి సమయం ఇవ్వరు. కాబట్టి ఈ సమయం అనేది మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కొంచెం లేటుగా మనకి ఎగ్జామినేషన్ పెడితే ఇంకా మంచిదే. కాబట్టి ఒక 4 నెలల సమయం ఉందనుకోండి. ఇది జూలై నెల. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు ప్రిపేర్ కావండి. అక్టోబర్ లేదా నవంబర్ లేదా డిసెంబర్లో కనుక పరీక్ష ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా పరీక్షను పరిపూర్ణంగా రాయగలుగుతారు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితేనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
డేట్ వచ్చిన తర్వాత అంటే సమయం అసలే సరిపోదు. ఇది కొత్త సబ్జెక్టు. ఇది టీచ్ చేసే వ్యక్తుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి టీచ్ చేసింది నేను ఒక్కరినే. అదేవిధంగా తెలంగాణలో కూడా టీచ్ చేసింది కూడా నేను ఒక్కరినే. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ఈ కోర్సుకు సంబంధించిన శాంపుల్ వీడియోస్ పెట్టాను. అంటే ప్రతి చాప్టర్ నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది మీకు తెలియాలి కాబట్టి శాంపుల్ వీడియోస్ ఒక 40 వీడియోస్ వరకు శాంపుల్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టినాను, ప్లస్ నా యాప్లో కూడా పెట్టినాను. అదేవిధంగా ప్రతి చాప్టర్ నుంచి ఒక 20-25 పేజీల శాంపుల్ నోట్స్ పెట్టినాను, శాంపుల్ టెస్ట్లు పెట్టాను. ఇవన్నీ చూడండి, ఒక 2-3 డేస్ టైం పడుతుంది. ఇవన్నీ చూసి మీరు కోర్సులో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గైడెన్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ మన దగ్గర ఉంది. ఇది రాబోతున్న నోటిఫికేషన్కి మీకు అడ్వాన్స్ అనేది తెలియజేయడం జరిగింది. అంటే దాదాపుగా 2 లేదా 3 నెలల ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలను మీకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. ఈ మధ్యలో పత్రికల్లో చాలా కథనాలు వస్తున్నాయి. అన్ని బ్రాహ్మణ సమాఖ్యలు కావచ్చు, అర్చక సమాఖ్యలు కావచ్చు, వీరందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. కేవలం 230 మంది ఈవోలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 190 ఈవోల పోస్టులు ఫిలప్ కావాల్సి ఉంది. వాటికోసం నోటిఫికేషన్ ఇవ్వండి. అంటే ఆ 190 పోస్టులకు ఇవ్వకపోయినా కనీసం సగము 50-60 పోస్టులకు అయితే మినిమం నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అంటే ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం కొన్ని అట్లా నింపినా కానీ తక్కువలో తక్కువ 60-70 పోస్టులకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. 190 పోస్టులకు వస్తే ఇంకా చాలా మంచిది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఈ ప్రత్యేకమైనటువంటి ఫీల్డ్ పైన ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని, ఇదంతా కంప్లీట్ ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క బ్యాక్గ్రౌండ్తో సంబంధం చేయరు. మీరు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఏమి చేసినా వాటికి దీనికి సంబంధం ఉండదు. ఇదంతా కొత్త సబ్జెక్టు. జనరల్ స్టడీస్లో అందరికీ ఈక్వల్ మార్క్స్ వస్తాయి. ఎవరైతే పేపర్ 2లో మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో వారే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్. మంచి జీతభత్యాలు ఉంటాయి, మంచి ప్రమోషన్లు ఉంటాయి, మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉండేటువంటి పోస్టు. సో దీనికి సంబంధించిన వివరాలు మీకు అడ్వాన్స్గా తెలియజేసినాను. ఈ యొక్క నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకొని కోర్సులు జాయిన్ అయ్యి మీరు దీని యొక్క ఫలితాన్ని పొందుతాను ఆశిస్తున్నాను. మా యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. యాపిల్కి సంబంధించినటువంటి లింక్ ఉంది, యాపిల్ ఫోన్కి సంబంధించి. అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించిన లింక్ కూడా ఉంది. అదేవిధంగా మీకు ఏదైనా సందేహాలు వచ్చినా వాట్సాప్ ద్వారా 9533219914 నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు అడగవచ్చు. అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా మీరు సందేహాలు అడగవచ్చు, యాప్ ద్వారా కూడా అడగవచ్చు. మళ్ళీ ఈ వీడియో అంతా చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలో సందేహాలు అడగద్దు. ఏదైనా కొత్తది ఉంటే మీరు అడగాలి, లేదా వీడియోని 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది తెలంగాణలో రాబోతున్నటువంటి ఎన్రోల్మెంట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య, సిలబస్, ఎగ్జామినేషన్ మెథడు, అదేవిధంగా మరి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన సిలబస్లను కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు ఉపయోగించుకుంటాను ఆశిస్తున్నాను. వీటిని మీ స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.